హార్దిక్ పాండ్యా వైఫ్ నటాష ఇద్దరు కలిసి డివోర్స్ అని ఒక పిఆర్ స్టంట్ క్రియేట్ చేశారంటే మీరు నమ్ముతారా? అసలు స్టెప్ బై స్టెప్ ఎలా డివోర్స్ అనే రూమర్ ని క్రియేట్ చేయాలి, తర్వాత వాళ్ళు ఎలా తిరిగి కలిసిపోవాలి అనే ఒక స్టెప్ బై స్టెప్ ఒక పిఆర్ టీమ్ హెల్ప్ తీసుకొని ఆ డివోర్స్ అనేది ప్లాన్ చేశారంటే హార్దిక్ పాండ్యా నటాష మీరు నమ్ముతారా? అసలు ఈ పిఆర్ స్టంట్ వెనకాల ఉన్న కథ ఏంటి, అసలు వీళ్ళు ఇలా రూమర్ క్రియేట్ చేయడానికి వాళ్ళ మెయిన్ రీజన్ ఏంటి అనే దాని గురించి మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ చూసి ఉంటారు, బట్ ఇన్ఫర్మేషన్ కొత్తగా ఉంటుంది. సో వీడియో స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఐఎమ్ సతీష్. ఇంకా ఆలోచన లేకుండా మనం వీడియోని స్టార్ట్ చేసేద్దాం. హార్దిక్ పాండ్యా మనందరికీ తెలిసిందే మన ఇండియన్ క్రికెట్ టీమ్ లో ఒక వన్ ఆఫ్ ద మోస్ట్ క్రికెట్ ప్లేయర్ అని చెప్పవచ్చు. హార్దిక్ పాండ్యా వైఫ్ నటాషా ఆమె సెర్బియా కంట్రీకి చెందిన ఆమె డాన్స్ షోస్ లో పార్టిసిపేట్ చేసింది, అలానే మన బిగ్ బాస్ షోలో కూడా పార్టిసిపేట్ చేసింది. కానీ మనం మనందరికీ తెలిసిందే హార్దిక్ పాండ్యా నటాషా లవ్ స్టోరీ గురించి కొత్తగా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ అందరికి తెలిసింది. కానీ మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఏంటంటే గత 10 డేస్ గా బాగా ఇన్స్టాగ్రామ్ లో గానీ ఏ సోషల్ మీడియా ఓపెన్ చేసినా బాగా ట్రెండ్ అవుతున్న టాపిక్ హార్దిక్ పాండ్యా నటాషాకి డివోర్స్ అయినట్టు, హార్దిక్ పాండ్యా తన ఆస్తిని 70% నటాషాకి ఇచ్చేసినట్టు, ఇది మాత్రమే కాకుండా హార్దిక్ పాండ్యా చాలా బాధపడుతున్నట్టు, ఇలాంటి ఎన్నో ఇన్స్టాగ్రామ్ లో కానీ సోషల్ మీడియాలో కానీ మనం డైలీ చూస్తూనే ఉన్నాం. అసలు ఇందులో ఎంత మాత్రం నిజము, ఇందులో ఎంత మాత్రం అబద్ధం, అసలు నిజంగానే వాళ్ళు డివోర్స్ అయ్యారా అనే క్వశ్చన్స్ ఫ్యాన్స్ కి రైజ్ అయింది. ఎందుకంటే హార్దిక్ పాండ్యా ఫ్యాన్స్ ఉంటారు, వాళ్ళు డివోర్స్ అయిందంటే పాపం అని కొంతమంది ఫీల్ అయ్యారు. సో దానికోసం ఏం చేస్తారు, నటాషా అకౌంట్ ఓపెన్ చేసి చూసారు, చూస్తే నటాషా హార్దిక్ అనే పేరు రిమూవ్ చేసింది. అది మాత్రమే కాకుండా నటాషా హార్దిక్ ఇద్దరు కలిసి తీసుకున్న ఫొటోస్ కూడా రిమూవ్ చేసింది. హార్దిక్ పాండ్యా కూడా ఇటు సైడ్ చూస్తే వెకేషన్ ఒంటరిగా ఎంజాయ్ చేస్తున్నాడు. అంటే ఫ్యాన్స్ మెంటల్ గా ఫిక్స్ అయిపోయారు, అంటే సోషల్ మీడియాలో వచ్చే రూమర్స్ అంతా నిజమేనేమో అని ఇన్స్టాగ్రామ్ లో వాళ్ళు ఫాలో అవుతున్నారా లేదా అనేది చెక్ చేసి బట్టి ఇంకా వాళ్ళు డివోర్స్ అయిందా లేదా అని డిసైడ్ చేసుకున్నారు. ఇంకా అందరూ ఒక మెంటాలిటీకి వచ్చేసారు డివోర్స్ అయింది అనేసి. అసలు ఈ డివోర్స్ రూమర్స్ అసలు ఇవంతా ఎలా క్రియేట్ అయింది అని తెలుసుకునే లోపే ఒక 10 డేస్ లోనే నటాషా మళ్ళీ హార్దిక్ ఫొటోస్ మ్యారేజ్ ఫొటోస్ అన్ని రిస్టోర్ చేయడం స్టార్ట్ అయింది. తర్వాతే అందరికి ఒక డౌట్ వచ్చింది, ఇవేమైనా పిఆర్ స్టంట్ ఉంటుందేమో అనేసి కొంతమంది నార్త్ లో ఉండేవాళ్ళు ఫీల్ అయ్యారు. కానీ తీరా ఆలోచించాక ఇంకా కొంతమంది స్ట్రాంగ్ ఏం చెప్తున్నారంటే హార్దిక్ పాండ్యా నటాషా ఇద్దరు కలిసి ఇలా ఒక డివోర్స్ అయినట్టు ఒక రూమర్ పిఆర్ స్టంట్ అంటే పిఆర్ టీమ్ ఉంటుంది వాళ్ళ హెల్ప్ తీసుకుని స్టెప్ బై స్టెప్ ఎలా మనం సోషల్ మీడియాలో ఆ న్యూస్ ని స్ప్రెడ్ చేయాలి, ఎంతవరకు రీచ్ తీసుకొని పోవాలి, తర్వాత మనం ఏం చేయాలి అని పిన్ టు పిన్ స్టెప్ బై స్టెప్ చేసినట్టు నార్త్ మీడియాలో బాగా స్ప్రెడ్ అవుతుంది, బాగా వైరల్ అవుతుంది. అసలు నార్త్ ఇండియాలో ఇవేం కొత్త ఏం కాదు. ఆల్రెడీ మనం ఒక యాక్టర్ పూనం పాండే గురించి మనం చూసే ఉంటాం. పూనం పాండే నేను చనిపోయినట్టు ఇంకా ఒక రోజంతా చనిపోయినట్టు ఒక ఫేక్ న్యూస్ ని క్రియేట్ చేసింది. నెక్స్ట్ డే జస్ట్ క్యాన్సర్ అవార్నెస్ కోసం అని ఒక ఆన్సర్ చెప్పేసింది. అంటే సోషల్ మీడియాలో ఒక రోజులో అంత వైరల్ చేసి తర్వాత జస్ట్ ఫేక్ న్యూస్ అని చెప్పేసింది. సేమ్ అదే టెక్నిక్ కే హార్దిక్ పాండ్యా కూడా వాడారు అని చెప్తున్నారు. బట్ దీన్ని చాలా మంది ట్రోల్ చేస్తున్నారు, అసలు ఇవేం బతుకు, అసలు ఇవంతా చేయడం ఇలా చేయడం కరెక్టేనా అని. ఇంతమంది ట్రోల్ చేస్తున్నా కొంతమంది భర్త కోసము భార్య ఇలా చేసిందని కొంతమంది పొగుడుతున్నారు. బట్ ఇందులో మనం గమనించాల్సిన విషయం ఏంటంటే వీళ్ళు ఆ పిఆర్ స్టంట్ హెల్ప్ తీసుకుని ఇలా డివోర్స్ రూమర్ క్రియేట్ చేయడానికి గల కారణం ఏంటి అని బాగా మనం పరిశీలిస్తే మనందరికి తెలిసిందే గుజరాత్ టైటన్స్ సైడ్ హార్దిక్ పాండ్యా ఉన్నాడు. ముంబై ఇండియన్స్ సైడ్ వచ్చేసాక గుజరాత్ టైటన్స్ నుండి ఎంతో మంది ఫ్యాన్స్ ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు హార్దిక్ పాండ్యా. ఇది ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ అని కాదు క్రికెట్ అభిమానించే ప్రతి ఒక్కరూ హార్దిక్ పాండ్యాని ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు. అసలు డబ్బుల కోసం ఇలా చీప్ అయిపోతారా అనేసి. కానీ ఒక మనిషి ఎంత మంచిగా పర్ఫామ్ చేస్తున్నా ఎంత ఎదుగుతున్నా కానీ వాళ్ళకి ఈ కాలంలో సోషల్ మీడియా అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఆ సోషల్ మీడియా అనేది 10 మందిని ఇన్ఫ్లుయెన్స్ క్రియేట్ చేసేలా చేస్తుంది. సో ఆ సోషల్ మీడియాలో హార్దిక్ పాండ్యా యొక్క వాల్యూ తగ్గిపోతుంది. సో ఆ సోషల్ మీడియాలో హార్దిక్ పాండ్యాకి ఆ బ్రాండ్ అనేది ఎలా అయినా తీసుకొని రావాలి. సో ఆ బ్రాండ్ తీసుకొని రావాలంటే ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్ కంటే ఏదో ఒక పెద్ద ఇన్సిడెంట్ జరిగితే ఈ విషయాన్ని ఆటోమేటిక్ గా మర్చిపోతారు అని ఇద్దరు ప్లాన్ చేసుకునేసి హార్దిక్ పాండ్యా నటాషా పిఆర్ టీమ్ దగ్గరికి వెళ్ళి ఇలా హెల్ప్ చేసుకుని ఇలా డివోర్స్ అనే ఒక రూమర్ ని క్రియేట్ చేస్తారు అని నార్త్ సోషల్ మీడియాలంతా బాగా వైరల్ అవుతుంది. అసలు ఒక సోషల్ మీడియా పవర్ ఏంటో మనం చూస్తుంటే అసలు మనం అందరూ భయపడాల్సింది, ఎందుకంటే సోషల్ మీడియా పవర్ ఎలా ఉందంటే సోషల్ మీడియాని ఒక పెద్ద ఆయుధం అని చెప్పొచ్చు. సోషల్ మీడియా ఎటు సైడ్ చూసుకున్నా చాలా షార్ప్గా ఉంటుంది, టచ్ చేస్తే తెగిపోతుంది. ఎందుకంటే ఒక్క సోషల్ మీడియా వల్ల ఏం లేని వాళ్ళు
ఒకే రోజులో టాప్ పొజిషన్ వెళ్తారు, అన్ని ఉన్నాళ్ళు ఒకే రోజులో డౌన్ లోకి వెళ్ళిపోతారు. మనందరికి తెలిసింది రీసెంట్ గా కుమారి ఆంటీ ఎంత ఫేమస్ అయింది ఒక డైలాగ్ తో మనందరికి తెలిసింది. అలాంటిది మనం కూడా చూస్తూనే ఉంటాం, ఎంతో మంది స్టార్లని ఎంతో మంది హీరోలని ట్రోల్ చేస్తూ ట్రోల్ చేస్తూ వాళ్ళ ఫ్యాన్స్ బేస్ అనేది తగ్గిస్తూ ఉంటారు. కానీ ఇవంతా క్రియేట్ చేసే ఒకే ఒక ఆయుధం ఏదంటే సోషల్ మీడియా. సోషల్ మీడియాలో మనం ఇంకా కొన్ని చూసుకోవచ్చు, కొంతమంది కమెంట్లు పెడుతుంటారు, బ్యాడ్ కమెంట్స్ పెడుతుంటారు, ఆ కమెంట్లు పెట్టడం వల్ల ఎంతో మంది బాధపడుతూ ఉంటారు. కానీ ఇవంతా మన దగ్గరికి మనకే తెలియని ఒక ఆయుధం, బిగ్గెస్ట్ వెపన్ మన అందరి చేతిలోనే ఉంది. సోషల్ మీడియా అనేది ఈ ప్రపంచంలో ఇప్పుడున్న టెక్నాలజీలో, మనం ఫ్యూచర్ లో చూడబోయే టెక్నాలజీలో బిగ్గెస్ట్ వెపన్ ఏంటంటే గన్స్ ఇవంతా కాదు. జస్ట్ సోషల్ మీడియా ఇంటర్నెట్ ఉంటే చాలు, ఇదే ప్రపంచంలోనే బిగ్గెస్ట్ వెపన్ అని చెప్పవచ్చు. ఆ బిగ్గెస్ట్ వెపన్ మన ప్రతి ఒక్కరి చేతిలో ఉంది. ఆ వెపన్ ని మనం ఎలా వాడుతున్నాం అనేది ఇంపార్టెంట్. మనం ఒకరిని హెల్ప్ చేయడానికి వాడుతున్నామా, లేదా 10 మందిని ఇంప్రూవ్ చేయడానికి వాడుతున్నామా అనేది ఇంపార్టెంట్. అసలు మీరు సోషల్ మీడియాని ఏ విధంగా యూజ్ చేస్తుంటారు, అసలు సోషల్ మీడియాని మీరు ఎలా యూజ్ చేయాలనుకుంటున్నారు అనేది కింద కమెంట్ చేయండి. బై.